మేషరాశి ఫలాలు ఇతరుల విజయాలను పొగడటం ద్వారా ఆనందిస్తారు ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీని వలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు కర్కాటక రాశి అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి శ్రీమతి మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నా కానీ సహకారాన్ని అందిస్తూనే ఉంటారు మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దాము అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు కన్యారాశి ఫలాలు ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురి చేస్తుంది మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడటానికి ప్రయత్నించకండి లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు ఈరోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది అంటే దేవస్థానాలు దర్శించటం దాన ధర్మాలు చేయటం ధ్యానము చేయటానికి ప్రయత్నిస్తారు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు వృశ్చిక రాశి ఫలాలు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావటానికి ఇది మంచి సమయం ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈరోజు కరిగి నీరైపోతుంది మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు వైవాహిక జీవితంలో క్లిష్టదశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది దగ్గర వారితో కలిసి సినిమాలు చూస్తారు వారితో కలిసి మాట్లాడుకుంటారు మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులాగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు సామనము కుంభరాశి ఫలాలు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ ఈ ఈరోజు మీరు ఏ విధంగా అయినా ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేరు దీనివలన మీ ప్రియమైన వారు కోపాన్ని పొందుతారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు మీరు ముఖ్యమైన నిర్ణయం మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు దానికి ఇదే సరైన సమయం గడిచే కొద్దీ మీకు ఇది బాగా అనుకూలిస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు మరియు నీలం